మీదకి వచ్చి ఏ రకమైనటువంటి సెర్చ్ వారెంట్ ఇవ్వకుండా పోలీసులతో ఇంట్లో ఉన్నటువంటి బీరువాలు బెడ్స్ సూట్ కేసులు ఏ ఉన్నా కూడా అన్నిటిని ఓపెన్ చేసి ఇల్లంతా చిందరవందర చేసి మహిళల పట్ల కనీస గౌరవం లేకుండా స్వయంగా మా అభ్యర్థి రఘునందన్ రావు గారి శ్రీమతి గారి పైన కూడా కనీసం గౌరవించకుండా ప్రవర్తించడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేటువంటివి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. కానీ గత వారం 10 రోజులుగా ఈ యొక్క దుబ్బాకలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం కానీ పాలక పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పాలక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ ఏమాత్రం సమర్థనీయం కాదు. ఈరోజు పార్టీ కార్యకర్తలపైన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి రఘునందన్ గారి పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు సంజయ్ గారి పైన మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క ఉప ఎన్నికల ఇన్ఛార్జి జితేందర్ రెడ్డి గారి పైన మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక గారి పైన ఇంకా అనేక మంది కార్యకర్తల పైన పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఇది పూర్తిగా ఎన్నికల కోడును వయలేట్ చేయడమే. ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి గారు అధికారపూర్వకంగా పర్మిషన్ తీసుకొని ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉంటే ఆయనను ఇక్కడి నుంచి నిర్బంధించి హైదరాబాద్ తీసుకెళ్లారు. వివేక గారిని హైదరాబాద్ తీసుకెళ్లారు. బండి సంజయ్ గారు కరీంనగర్ తీసుకెళ్లారు. ఆయన పట్ల వివరించినటువంటి తీరు పూర్తిగా ఆక్షేపణీయము, ఖండించదగినటువంటి విషయం. గత 1980 నుంచి కూడా అనేక ఎన్నికల్లో పాల్గొన్నాను, అనేక బై ఎలక్షన్స్ లో పాల్గొన్నాను. నేను స్వయంగా అనేక ఎన్నికల్లో పోటీ చేశాను, అనేక ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉండి పనిచేశాను. సాధారణ బూత్ ఇన్ఛార్జి నుంచి రాష్ట్ర స్థాయి ఎన్నికల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసినప్పుడు కూడా ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేశాను. కానీ ఈ రకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి వివరించినటువంటి పద్ధతి గతంలో ఎప్పుడూ చూడలేదు. ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు. ప్రజలే నిజమైనటువంటి దేవుళ్ళు, న్యాయ నిర్ణేతలు. అనేక మందిని ఈ ప్రజలు చూశారు. శ్రీమతి ఇందిరాగాంధీని చూశారు. ఆమె ఓడిపోక ప్రజల ముందు తప్పలేదు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఒకసారి వారు కూడా ఓటమి గురయ్యారు. చెన్నారెడ్డి గారిని చూశాము, చంద్రబాబు నాయుడు గారిని చూశాము. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల యొక్క తీర్పు అంతిమమవుతుంది తప్ప అధికారము మాకు, మా కుటుంబానికే శాశ్వతము. తెలంగాణలో బలిదానమైనటువంటి 1500 మంది అమరవీరులు మా కుటుంబం కోసమే బలిదానమయ్యారు. మా కుటుంబం అధికారం చెలాయించడం కోసమే బలిదానమయ్యారు అనే విధంగా వివరించడం ఏదైతున్నదో ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఈరోజు జరిగినటువంటి సంఘటనలపైన భారతీయ జనతా పార్టీగా
మా పార్టీ రాష్ట్ర నాయకత్వము తప్పకుండా కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు తప్పకుండా వివరిస్తాము దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ద్వారా మేము కోరుతాము